ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ನೆಮ್ಮದಿಗೆಲ್ಲ ಶ್ಲೋಕ ಹೇಳಮ್ಮ ಶ್ಲೋಕ ಹೇಳಿ ತರೋದು ಮಾಡ ಓಕೆ 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 ನೆಮ್ಮದಮ್ಮ ಪರೇ ಶ್ಲೋಕ ಹೇಳಮ್ಮ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ಯಾವತ್ತು ಕರ್ನಾಟಕಕ್ಕೆ ನಮಸ್ಕಾರ ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರಗೆ ನಮಸ್ಕಾರ ಮಾನ್ಯ ಶ್ರೀ ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಶ್ರೀ ಬಸವರಾಜ ಬೊಮ್ಮಾಯಿ ಅವರಿಗೆ ಧನ್ಯವಾದಗಳು ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ಮಗ ನನ್ನ ಸ್ನೇಹಿತರು ನನ್ನ ಅಣ್ಣಂತರ ಆನರಬಲ್ हेल्थ मिनिस्टर ऑफ कर्नाटक सुधाकर अवरिगे धन्यवादगळु नन्न अण्ण श्री शिवराज कुमार अण्णगे धन्यवादगळु मीरू गमनिंचारो लेदो पुनीत सर I never believed that Puneeth sir is not here. I don't know, for some strange reason I felt ikkadiki aynani choodadaniki vachinappudu ayana parthiva dehanni nakenduko anipinchindi nenu ekkadiki vellatledu ee gaalilo ee neerulo ee mannulo mee andaru hrudayallo untanu ane nakenduko cheppinattu anipinchindi anduke meeru gamanincharo ledo varshapu chinukula roopamlo challani oka గాలి రూపంలో పునీత్ గారు మనందరి పక్కనే ఉన్నారు ఆయన అవునా కాదా నమ్ముతారా నమ్మరా నాకు ఇది చెప్తూ ఉంటే చాలా 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 ఆనందంగా ఉంది పునీత్ సార్ మనతో లేరని నేను ఏడవలేదు ఏడవను కూడా ఎందుకు అంటే పునీత్ సార్ ఇస్ ఎ సెలబ్రేషన్ లెట్స్ సెలబ్రేట్ పునీత్ సార్ లెట్ celebrate all his films let's celebrate his movie James let's celebrate his greatness as a person celebration ki anta avakasham icharu Puneeth sir ni alage navvutu address cheddam never feel bad that Puneeth sir mana madhyalo lerani ma amma gariki chaala korika kannadalo maatladte vinalani ఒక్కసారి తనకి అంటే మా అమ్మది కుందాపూర్ సో ఆవిడకి ఏంటంటే ఒక్కసారి రాజ్ కుమార్ గారిని చూస్తే చాలు అని ఆ భాగ్యం నాకు కలిగింది ఆయనని చూసే భాగ్యం ఒక్కసారి ఆయన్ని కూడా స్మరించుకొని ఈరోజు మనం ఈ కార్యక్రమం సెలబ్రేట్ చే మా ముగ్గురి బంధం ట్రిపుల్ ఆర్ కేవలం ఒక చిత్రం కాదు ట్రిపుల్ ఆర్ మా ఇద్దరి బంధం ట్రిపుల్ ఆర్ కేవలం ఒక చిత్రం కాదు ఇక్కడ ఉన్నటువంటి రామ్ చరణ్ అభిమానులందరూ కలిసి ఇక్కడికి వచ్చారు చూడండి దీనికి నిదర్శనం అందుకే ట్రిపుల్ ఆర్ బహుశా దేవుడే నిర్ణయించడేమో రాజమౌళి రామ్ చరణ్ రామారావు దగ్గర మొదలైన చిత్రం ఆర్ఆర్ఆర్గానే మిగిలిపోయింది ట్రిపుల్ ఆర్ కేవలం ఒక చిత్రం కాదు రీజనల్ సినిమాల బ్యారియర్స్ని తుడిపివేసి తన చిత్రాల ద్వారా భారతదేశం యూనిటీని చాటుదాం అనుకుంటున్నటువంటి ఒక గొప్ప దర్శకుడి కళ ట్రిపుల్ ఆర్ ఈజ్ జస్ట్ నాట్ అ ఫిలిం Triple R is the pride of Indian film. ఇద్దరు నటులు కలిసి చేసే చిత్రాలు మనం మానేస్తే ఈరోజు ఇద్దరు స్టార్లని తీసుకొచ్చి నిలబెట్టిన చిత్రం అది రాబోయే తరాలకి నిదర్శనంగా కాబోతున్న చిత్రం ఆ చిత్రంలో నాకు కూడా ఒక భాగం కలిగించినందుకు నిజంగా 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 నేను రాజమౌళికి థ్యాంక్ యూ చెప్పి దూరం చేసుకోను కానీ ఒక్కసారి మాత్రం థ్యాంక్ యూ చక్కన్న ఈ చిత్రంలో నాకు ఒక చిన్న పాత్ర ఇచ్చినందుకు మీరు కట్టబోయే ఒక రామసేతు నిర్మాణంలో ఒక ఉడతలాగా నాకు కూడా అవకాశాన్ని కలిగించారు. థాంక్యూ జకన. థాంక్యూ 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 థాంక్యూ. ఈ చిత్రంలో పని చేసినటువంటి ఎంతో మంది సాంకేతిక నిపుణులు ఉన్నారు. అందర్నీ కాకుండా కొంతమందిని గుర్తు చేసుకుంటాను. సెందిల్ గారు మా డిఓపి, సాబు సిరిల్ గారు, అలాగే శ్రీనివాస్ మోహన్ గారు, అలాగే మాకు కాస్ట్యూమ్స్ని అంటే ఒక తల్లి ఎలాగైతే చిన్నపిల్లవాడికి ఏ బట్టలు వేసుకుంటే బాగుంటుందో చెబుతారో అలాంటి తల్లి స్థానంలో కూర్చొని మాకు ఈ చిత్రానికి ఒక రూపాన్ని కల్పించినటువంటి మా రమా రాజమౌళి గారికి, మా అమ్మ తర్వాత నాకు ఇంకో తల్లి ఖచ్చితంగా ఉండి మమ్మల్ని ముందుకి నడిపించి ఒక తల్లి ఎలాగైతే తప్పు చేస్తే బెత్తం పట్టుకొని మందలిస్తుందో అలా మమ్మల్ని మందలించిన మా వల్లమ్మకి, అద్భుతమైనటువంటి సంగీతంతో భారతదేశాన్ని RRR వైపు తిరిగి చూసేలా చేసిన మా సర్జీ మా కీరవాణి గారికి, అలాగే ఈ చిత్రంలో పనిచేసిన ఎంతోమంది సాంకేతిక నిపుణులకి, అసిస్టెంట్ డైరెక్టర్లకి, కొరియోగ్రాఫర్స్కి, ఈ సినిమాలో పనిచేసిన ఎంతోమంది తారాగణానికి అందరికీ 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 కూడా నా ధన్యవాదాలు. మాకు ఇన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పాలి అనేది ఆయన కోరిక. ఒక యాక్టర్ ఆ భాషలో డబ్బింగ్ చెప్తే ఆ ఎమోషన్ ఇంకా చాలా బాగా వెళుతుంది అని నమ్మారైనా, అలా మాకు సహకరించినటువంటి కన్నడ భాష మాట్లాడడానికి సహకరించినటువంటి చిక్బళ్ళాపూర్ బిడ్డను విన్నాను ఆయన కూడా, వరదరాజు గారికి, అలాగే హిందీలో డబ్ చేయడానికి రియా ముఖర్జీ గారు, అలాగే తమిళ్లో మదన్ కార్కి గారు అండ్ ఆయన అసిస్టెంట్ విజయ్ గారు, తెలుగులో బహుశా ఇంకెవరు అక్కర్లేదు మా రాజమౌళి గారు ఉన్నారు కరెక్ట్ చేయడానికి. వీళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ చిత్రాన్ని దయచేసి మీరందరూ ఒక సంగమంతో, ఒక సంకల్పంతో, ఒక సంగమంగా ఈ చిత్రాన్ని ఒక పెద్ద మైలురాయిగా తీర్చిదిద్దాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నా జీవితంలో చాలా 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 ముఖ్యమైనటువంటి వ్యక్తులు నా అభిమానులు. ఈరోజు మీ అభిమానంతో పాటు మా బ్రదర్ చరణ్ అభిమానులు కూడా నాకు దక్కారు. ఎల్లప్పుడూ ఇలాగే ఆనందంగా మీరు ఉండాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. మీరు ఎంత సఖ్యతతో ఉంటే అన్ని గొప్ప చిత్రాలు వస్తాయి. ఇక్కడికి వచ్చి అంతంతసేపు నిలుచొని ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు మీ అందరికీ కూడా చరణ్ తరఫున, నా తరఫున మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మీ అందరికీ. ముగించే ముందు చరణ్ గురించి చెప్పాలి. దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను ఈ బంధం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి, నీతో ఈ సాన్నిహిత్యం ఎప్పటికీ ఇలాగే ఉండాలి, మన ఫ్రెండ్షిప్ దిష్టి పడకుండా ఇలాగే కొనసాగాలి. ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ నువ్వెప్పుడూ నా పక్కనే ఉండాలి. ఇంకెవరినైనా మర్చిపోతే క్షమించండి. I would like to thank the entire police department here for helping us and really మా అందరికీ సహకరించినందుకు I would like to salute the entire police department. అలాగే చాలామంది సెక్యూరిటీ పర్సనల్ కూడా ఉన్నారు. అలాగే మా యాంకర్స్ సుమ గారికి, అనుశ్రీ సార్, అమ్మ అనుశ్రీ గారు, థ్యాంక్ యూ నిమ్గే సార్, ధన్యవాద ధన్యవాద సార్. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి, దయచేసి గుర్తుపెట్టుకోండి. మీ అందరూ, మీ అమ్మా నాన్నలు మీకోసం ఎదురు చూస్తున్నారు, మీ కుటుంబ సభ్యులు మీకోసం ఎదురు చూస్తున్నారు. దయచేసి కొంచెం నెమ్మదిగా జాగ్రత్తగా మీ అందరు ఇంటికి వెళ్తారని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై NTR.